విశాఖలో ఏసీబీ అధికారుల వల్ల ఒక సర్వేయర్ పట్టుబడ్డాడు. అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని మా విశాఖ నుంచి మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. శ్రీను, గుడ్ ఆఫ్టర్నూన్ రూప. విశాఖ జిల్లాలో రెవెన్యూ శాఖలో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వాళ్ళకి చిక్కిందనే చెప్పుకోవాలి. పద్మనాభం మండలంలోని మండల సర్వేర్ గా పనిచేస్తున్న ఉపేంద్ర అనే సర్వేరు 18,000 ఒక రైతు దగ్గర నుంచి భూమి సర్వే చేయడం కోసం డిమాండ్ చేయడంతో రైతు ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించాడు. అయితే రైతు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి 11,000 రూపాయలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా సర్వేరు ఉపేంద్రని పట్టుకున్నారు. అయితే ఉపేంద్రతో పాటు మిద్ది సచివాలయానికి సంబంధించిన సర్వేరు కూడా ఇందులో కీలక పాత్ర వ్యవహరించడంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళిద్దరిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించారు. థ్యాంక్ యూ శ్రీను.